This is Gunda Ram Mohan Rao, lecturer in commerce. Dear students, iroju first become semester 1 lo fundamentals of accounting ane subject lo ni vivida topic tho mee mundu raadam jarigindi. Topic accounting sutral avashyakata, accounting paridhi. Bookkeeping mariyu accounting madhya bhedalu. అకౌంటింగ్ గేయాలు అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు వివిధ గణక పద్ధతులు అకౌంటింగ్ ప్రయోజనాలు మరియు పరిమితులు అనే టాపిక్ ని చర్చించుటకు మీ ముందుకు రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, డే స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావు ఈ లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ బీకామ్ విద్యార్థులకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లోని మరి వివిధ అంశాలను చర్చించడానికే మీ ముందుకు రావడం జరిగింది. డే స్టూడెంట్స్, ఫస్ట్ బీకామ్ విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనకి అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ యొక్క పరిధి ఏంటి, మరి అకౌంటింగ్ బుక్ కీపింగ్కు మరి అకౌంటింగ్కు మధ్య భేదాలేంటి, ఇంకా అకౌంటింగ్ యొక్క జయాలేంటి, అకౌంటింగ్ సూత్రాలు అంటే దీన్ని మనం అకౌంటింగ్ భావనలు మరియు సాంప్రదాయాలను కూడా పిలుస్తారు, వాటి యొక్క సాంప్రదాయాల గురించి, ఇంకా వివిధ గణక పద్ధతుల గురించి, మరి అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి అనేటువంటి అంశాలను మనం చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, మరి క్లాసు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం అకౌంటింగ్కు సంబంధించిన వివిధ అంశాలను మనం చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, అకౌంటింగ్ అనేది వ్యాపారం యొక్క భాష. వ్యాపారం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాటిని వ్రాయాలి. దాన్ని అకౌంటింగ్ అనేది పిలవటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అకౌంటింగ్ అనేది వ్యాపారం యొక్క భాషగా చెప్పచ్చు. అంటే ఒక గణక సంవత్సరంలో జరిగిన వ్యవహారాలని పుస్తకాలలో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి వాటి ఫలితాలని లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టే రూపంలో బహిర్గతం చేయాలి. మరి ఈ పని ఎవరు చేస్తారు అంటే అకౌంటింగ్ చేస్తుంది అని మనం స్పష్టంగా చెప్పచ్చు. అంతేకాకుండా ఈ ఫలితాలను యజమానులు, రుణదాతలు, పెట్టుబడిదారులు వంటి ఆసక్తి ఉన్న వ్యక్తులకు కూడా ఈ అకౌంటింగ్ తెలియజేస్తుంది. ఇందుకు గాను ఒక శాస్త్రీయ అకౌంటింగ్ పద్ధతి అనుసరించడం అనేది ఎంతైనా అవసరం ఉంటుంది. ఒక నిర్ణీత పద్ధతి ఏమీ లేనప్పుడు మరి వాటిని ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకునుట మరి కష్టమవుతుంది. అంతేకాకుండా అకౌంటింగ్ లేక గణక సమాచారాన్ని ఒక ప్రామాణిక భాషలోనే వ్రాయవలసిన అవసరం ఉంటుంది. అలా ఒక ప్రామాణిక భాషలో రాస్తే అది ప్రపంచంలో ఎవరికైనా సరే అర్థమవుతుంది. అందువల్ల వివిధ వ్యవహారాలని నమోదు చేయడమే కాకుండా వాటి ఫలితాలను చక్కటి రూపంలో తెలియజేయడానికి అకౌంటింగ్ సూత్రాలు అనేవి అవసరమవుతాయి. అంటే ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈ సమాచారాన్ని బట్టి మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే, అకౌంటింగ్ అంటే వ్యాపార వ్యవహారాలని ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటం, క్లుప్తీకరించడం, విశ్లేషించటం, మరి తర్వాత నికర ఫలితాన్ని వ్యాపార వ్యవహారాలందు ఆసక్తి ఉన్న వ్యక్తులకు వివరించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి అకౌంటింగ్ అంటే ఏంటో తెలిసింది. ఎలాగంటే మరి వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసి వాటిని క్లుప్తీకరించి మరి విశ్లేషించిన తర్వాత నికర ఫలితాన్ని వ్యాపార వ్యవహారాలందు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకి వివరించడం అని చెప్పేసి తెలిసింది. మరి అకౌంటింగ్ యొక్క పరిధి ఏంటి, మరి అకౌంటింగ్ యొక్క స్కోప్ ఏంటి అనేది మనం పరిశీలిస్తే, ఒకటేంటంటే
ద్రవ్య రూపంలో తెలుపుటకు వీలున్న వ్యవహారాలను మాత్రమే అకౌంటింగ్ పరిధిలోకి వస్తాయి. అసలు ద్రవ్య రూపంలో చెప్పడానికి వీలైన వ్యవహారాలనే మనం అకౌంటింగ్లో మనం తెలియచేయటం జరుగుతుంది. ద్రవ్య రూపంలో తెలపటానికి వీలు లేని వ్యవహారాలు ఏమైనా ఉంటే ఇవి అకౌంటింగ్ పరిధిలోకి రావు. ఇంకా విధంగా చెప్పాలి అంటే సమస్త ఆర్థిక స్థితిలో మార్పు తెచ్చే వ్యవహారాలు మాత్రమే అకౌంటింగ్ పరిధిలోకి వస్తాయి. రెండవది, ద్రవ్య రూపంలో తెలపటానికి వీలైన అన్ని వ్యవహారాలని, సంఘటనలని అవి జరిగిన వెంటనే గుర్తించి వాటి ద్రవ్య రూపంలో కొలవాలి. మరి వాటి స్వభావాన్ని బట్టి వర్గీకరించిన తర్వాత కూడా వాటిని పుస్తకాల్లో నమోదు చేయాలి. ఇది అకౌంటింగ్ యొక్క పరిధిని తెలియజేసేటువంటి రెండవ అంశంగా చెప్పవచ్చు. మూడవది ఏంటంటే, ఎప్పుడైతే వ్యాపార వ్యవహారాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో మరి అప్పుడు మాత్రం ఆర్థిక దత్తాంశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని యథావిధిగా సమర్పించిన చేస్తే మరి ఏ వ్యక్తి దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండడు. అందువల్ల ఏంటంటే ఆ దత్తాంశాన్ని నిర్ణీత కాల వ్యవధుల్లో ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించి వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ పరిధిలో వచ్చేటువంటి నాలుగవ అంశం ఏంటంటే, అన్ని ఆర్థిక వ్యవహారాలని ఆ దేశ ప్రామాణిక ద్రవ్యంలోనే కొలిచి వర్గీకరించాలి. అంటే భారతదేశంలో అయితే రూపీసు, అమెరికాలో అయితే డాలర్లు, బ్రిటన్లో అయితే పౌండ్లు, ఇంకో దేశంలో ఇంకో కరెన్సీ ఉంటే ఆ కరెన్సీ రూపంలోనే వాటిని వ్యక్తీకరించాలి. మరి వాటిని ద్రవ్య రూపంలోనే ఆ దేశ ప్రామాణిక కరెన్సీలోనే కొలిచి వర్గీకరించి నమోదు చేసి వ్యక్తీకరించాలి. ఉదాహరణకు మన దేశంలో రూపాయి, ఇంగ్లాండ్లో పౌండ్ ప్రామాణిక ద్రవ్యాలని చెప్పేసి మనకి తెలుసు. ఐదవది ఏంటంటే, మరి అకౌంటింగ్ పరిధిలో వచ్చేటువంటి ఐదవ అంశం ఏంటంటే, లాభ నష్టాల ఖాతా, ఆస్తిపులు పట్టి, మరి మార్పుల నివేదికల వంటి సంగ్రహపరిచినటువంటి ఆర్థిక నివేదికలని సగటులు, శాతముల వంటి గణాంక పద్ధతులను ఉపయోగించి విశ్లేషించేసి సాంప్రదాయాలకు అనుగుణంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అకౌంటింగ్ పరిధిలోనే వస్తుంది. ఆరవది ఏంటంటే, ఆసక్తి గల పార్టీలకు, ఇంకా విధాన నిర్ణేతలకు, యజమానులకి, రుణదాతలకి, పెట్టుబడిదారులు, నిర్వాహకులకి తగిన వ్యాఖ్యానాలతో సమాచారాన్ని తెలియచేయాలంటే ఈ గణక సమాచారం తగిన నివేదికల రూపంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక స్టూడెంట్స్, మరి ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ పరిధి గురించి తెలుసుకుందాము. మరి ఇప్పుడు బుక్ కీపింగ్ అకౌంటింగ్ మధ్య వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి మరి ఈ చెప్పబోయే వ్యత్యాసాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటేంటంటే జేఎం. ఫస్ట్ది జేఎంని మనం తీసుకుంటే మరి బుక్ కీపింగ్ యొక్క జేఎం ఏంటి, అకౌంటింగ్ యొక్క జేఎం ఏంటి అనేది మనం మరి వాటి మధ్య భేదాలుగా చెప్పవచ్చు. ఒకటేంటంటే బుక్ జేఎం, జేఎం విషయంలో మౌలిక ఖాతా పుస్తకాలను తయారు చేయడం అనేది బుక్ కీపింగ్ యొక్క ప్రధాన జేఎం. అంటే చిట్టాబద్దులు రాయటం, సహాయ పుస్తకాలు ఏర్పాటు చేయడం వరకు మాత్రమే బుక్ కీపింగ్ అనేది పరిమితమై ఉంటుంది. మరి అకౌంటింగ్ యొక్క జేఎం ఏంటి అని అంటే, వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం, మరి విశ్లేషణ చేసి వివరించటం అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి రెండవది స్థాయి విషయంలో మరి బుక్ కీపింగ్ అనేది ముఖ్యంగా గుమస్తా తరహా పనికి పరిమితమైపోతుంది. పైగా పని తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కేవలం ఏం చేస్తారు, మరి సహాయ పుస్తకాలు రాయటం, చిట్టా పద్ధతులు తయారు చేయటం మాత్రమే బుక్ కీపింగ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి పని అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. మరి స్థాయి విషయంలో, అకౌంటింగ్ విషయంలో ఎలా ఉంటుంది అని అంటే, అకౌంటింగ్ పని అనేది కింది స్థాయి నుంచి విధాన నిర్ణయాలు తీసుకునే నిర్వాహకుల స్థాయి వరకు కూడా విస్తరించి ఉంటుంది. ఎక్కడి నుంచి అకౌంటింగ్ పని అనేది క్రింది స్థాయి నుంచి మరి విధాన నిర్ణయాలు తీసుకునే నిర్వాహకుల స్థాయి వరకు కూడా అది విస్తరించి ఉంటుంది. స్టూడెంట్స్, మరి మూడవ అంశం పరస్పర ఆధారం పాయింట్. పరస్పర ఆధారం విషయంలో వాటి రెండింటి మధ్య భేదం ఏంటో చూస్తే, బుక్ కీపింగ్ అనేది వ్యవహారాలని నమోదు చేసే కళ. మరి అకౌంటింగ్ అనేది బుక్ కీపింగ్ కళను అకౌంటింగ్ ద్వారా సార్థకత లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. మరి ఫలితాల వెల్లడి విషయంలో రెండింటి మధ్య భేదాలు ఏంటి అని అంటే, మరి నాలుగవది, ఇది వ్యాపార తుది ఫలితాలు అంటే లాభమా లేక నష్టమా అనేది బుక్ కీపింగ్ తెలియచేయదు. కేవలం సహాయ పుస్తకాలని చిట్టాబద్దులు రాయడం వరకే బుక్ కీపింగ్లో చేయడం జరుగుతుంది. అప్పుడు తుది ఫలితాలు అనేది మరి బుక్ కీపింగ్లో తెలుసుకోవడం సాధ్యపడదు. అదే వ్యాపార తుది ఫలితం అంటే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది గణక శాస్త్రం అనేది తెలియచేస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి గణక సూత్రాలు విషయంలో
నెక్స్ట్ ఐదవది గణక సూత్రాల విషయంలో ఆ రెండింటి మధ్య భేదాలు ఏమున్నాయో పరిశీలిస్తే, మరి బుక్ కీపింగ్లో గణక శాస్త్ర భావనలు సాంప్రదాయాలను అనుసరించడం జరుగుతుంది. గణక శాస్త్ర భావనలని సాంప్రదాయాలని మనం తర్వాత బుక్ గణక శాస్త్ర భావనలు సాంప్రదాయాలు అనేది ఒక ప్రత్యేకమైన అంశం, దీన్ని మనం దీన్ని కంటిన్యూషన్లో తెలుసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మరి గణక సూత్రాల విషయంలో అకౌంటింగ్ ఎలా ఉంటుంది, అకౌంటింగ్ యొక్క విధానం ఏంటంటే, గణక శాస్త్రంలో అనుసరించే మరి నివేదన పద్ధతులు సంస్థకు కూడా మారుతూ ఉంటాయి. సో ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి మధ్య భేదాలు ఏంటనేది తెలిసింది. మరి అసలు అకౌంటింగ్ యొక్క జయాలు ఏంటి, అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అని మనం పరిశీలిస్తే, మరి వ్యాపార గణక శాస్త్రానికి ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలను పరిశీలిస్తే అకౌంటింగ్కి కొన్ని జయాలు ఉంటాయని చెప్పేసి మనం తెలుస్తుంది. ఆ జయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, శాస్త్రీయ పద్ధతిలో వ్యాపార సంస్థలోని వ్యాపార వ్యవహారాలకి రికార్డులు నిర్వహించాలి. శాస్త్రీయ పద్ధతిలో వ్యాపార సంస్థలో వ్యాపార వ్యవహారాలు ఎన్నో జరుగుతుంటాయి, ఆ వ్యవహారాలన్నిటికీ కూడా మరి రికార్డులు అనేవి నిర్వహించాలి. రెండవది ఆదాయాలు, లాభాలు, వ్యయాలు, నష్టాలకు ప్రత్యేకంగా ఖాతాలను నిర్వహిస్తూ నిర్ణీత కాలంలో లాభం కానీ లేదా నష్టం కానీ ఎంత వచ్చిందో లెక్క కట్టాలి. అది మరి అకౌంటింగ్ యొక్క మరో జయం, అంటే రెండవ జయం. మూడవ జయం ఏంటంటే, సంస్థ ఆస్తులని, అప్పులని మరి ఖాతా పుస్తకాల్లో నిర్వహిస్తూ మరి నిర్ణీతమైన తేదీన సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం. నెక్స్ట్ నాలుగవది నివేదికలని, అంటే ఆస్తిపులు పెట్టి మరి లాభ నష్టాలు ఖాతా మొదలైన వాటిని విశ్లేషించి తద్వారా వ్యాపార నిర్ణయాలను తెలుసుకోవడానికి నిర్వాహకులకి దోహదపడటం అనేది మరి నాలుగవ జయంగా చెప్పచ్చు. ఐదవది ఏంటంటే, వ్యాపార సంస్థ మానవ సంపత్తిని, వస్తు సంపత్తిని సమర్థవంతంగా నిర్దేశించడం, నియంత్రించడం. ఐదవది ఏంటి, వ్యాపార సంస్థ మానవ సంపత్తిని మరి వస్తు సంపత్తిని సమర్థవంతంగా మరి నిర్దేశించడం, నియంత్రించడం అనేది ఉంటుంది. ఆరవది ఏంటంటే, పరిమిత వనరుల ఉపయోగంతో సహా కీలకమైన నిర్ణయాంశాలను గుర్తించడం మరి సామాజిక విధులను నియంత్రణకు సౌలభ్యపరచడం అనేది మరి ఏడవ విధిగా చెప్పొచ్చు అన్నమాట. సామాజిక విధులకు నియంత్రణకి సౌలభ్యపరచడం అనేది ఏడవ విధిగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం మరి గణక శాస్త్రం అంటే అకౌంటింగ్ యొక్క జయాల గురించి తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు అకౌంటింగ్ సూత్రాలని పరిశీలిద్దాం. అకౌంటింగ్ సూత్రాలు అంటే ఏంటంటే, ఇక్కడ అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలే అకౌంటింగ్ సూత్రాలు అని చెప్పేసి మనం చెప్పాలి. మరి వ్యాపార సంస్థలు వ్యాపార వ్యవహారాలని రాస్తాయి, అలా రాసేటప్పుడు కొన్ని భావనలని అంటే కొన్ని కాన్సెప్ట్లని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. అంటే దేన్ని ఎలా రాయాలి అనే విషయాన్ని ముందుగానే కొంత భావన, దాని యొక్క దృష్టిని అనేది ఒకటి ఉంటుంది, ఆ దృష్టిని లేదా భావనని మరి మన మైండ్లో ఉంచుకొని రాయడం జరుగుతుంది. ఇవి అకౌంటింగ్ సిద్ధాంతాలని, పద్ధతులని రూపొందించడానికి మూలాధారాలుగా నిలుస్తాయి. అంటే అకౌంటింగ్కు మౌలిక సాంప్రదాయాలు అంటే కన్వెన్షన్స్ అంటాం, ఆ కన్వెన్షన్స్ అనేవి అకౌంటింగ్కి ఉంటాయి. మరి అకౌంటింగ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సాంప్రదాయాలు అనేవి కూడా చాలా అవసరమై ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్, ముందుగా మనం అకౌంటింగ్ భావనల గురించి తెలుసుకుందాం. అకౌంటింగ్ భావనలో మొట్టమొదటిది వ్యాపార అస్తిత్వ భావన, మరి రెండవది ద్రవ్య కొలమాన భావన, మూడవది చారిత్రక రికార్డు భావన, నాలుగవది వ్యయ భావన, ఐదవది ద్వంద్వ భావన, ద్వంద్వ రూప భావన, మరి ఆరవది గతిశీల సంస్థ భావన, ఏడవది వసూలు భావన, ఎనిమిదవది సంచిత భావన, తొమ్మిదవది అకౌంటింగ్ కాల భావన, పదవది జతపరచాలనే భావన. ఓకే స్టూడెంట్స్, మరి ఇవి అకౌంటింగ్ భావనలు. ఒక్కొక్క భావన గురించి మనం మరి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొట్టమొదటిది వ్యాపార అస్తిత్వ భావన, ఇది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే వ్యాపార నిర్వహణకి మరి వ్యాపారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా ప్రవేశపెట్టి సంస్థను ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడు, వ్యాపార నిర్వహణ చేయాలంటే వ్యాపార చేయాలనుకున్న వ్యక్తి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి సంస్థను ప్రారంభిస్తాడు. అందువలన తాను ప్రవేశపెట్టిన పెట్టుబడి అనేది ప్రత్యేకంగా ఒక ప్రతిపత్తి కలిగిన సంస్థతో
తనకున్న వ్యక్తిగత ఆస్తులకు భిన్నంగా ఉంటుంది. అందువల్ల సంస్థ వేరని తాను వేరని సంస్థ ఆర్జించిన లాభ నష్టాలను అనుభవించే వ్యక్తి తుదకు తానే అయినప్పటికీ కూడా సంస్థ వ్యవహారాల్లో తన వ్యక్తిగత వ్యవహారాలను కలపకుండా సంస్థను ప్రత్యేకంగా ఒక వ్యవస్థాపూర్వకంగా నడుపుతూ దాని వ్యవహారాలను దానికి ప్రత్యేకంగా అనువర్తింపు చేస్తూ దానివల్ల చివరికి ప్రాప్తించేది లాభమా లేదా నష్టమా అనేది అందువల్ల తన ఆర్థిక వనరులు తరిగింది పెరిగింది కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపార సంస్థ తానే పెట్టినప్పటికీ తన ఇల్లు వేరు వ్యాపార సంస్థ వేరనే భావంతోనే వ్యాపారాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా చివరికి తన ఆర్థిక వనరులు పెరిగినాయా తగ్గినాయా అనేది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయం కూడా తెలుసుకోగలుగుతాడు. అందువల్ల తాను సంస్థకు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన వాడవుతున్నాడు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, సంస్థకు ఈ విధంగా కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని ఏమంటారంటే మరి అస్తిత్వ భావన అని పిలవటం జరుగుతుంది. ఈ ప్రతిపత్తిని ఏమంటారంటే అస్తిత్వ భావన అని పిలవటం జరుగుతుంది. ఉదాహరణకు ఏంటంటే, యజమాని సంస్థలోని సొమ్ముతో సొంతానికి 500 విలువ గల ఫర్నిచర్ కొన్నాడనుకోండి, దాన్ని యజమాని సొంత వ్యవహారంగా పరిగణించాలి. కానీ ఫర్నిచర్ అనేది వ్యాపార సంస్థలోకి వచ్చినట్లు పరిగణించకూడదు. ఓకే స్టూడెంట్స్, ఫర్నిచర్ కొనుక్కున్నాడు సొంతానికి, వ్యాపార సంస్థలో ఉన్న డబ్బులతో కొనుక్కున్నాడు, అది సొంత వాడకం కింద అవుతుంది. కానీ అది వ్యాపార సంస్థకు వచ్చినటువంటి ఫర్నిచర్గా పరిగణించబడదు. ఓకే స్టూడెంట్స్, మరి రెండవది ద్రవ్య కొలమాన భావన. దీన్ని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటాం. దీన్ని ఏమంటారు? మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్, ద్రవ్య రూపంలో ఆపాదించి మదింపు చేసి నిర్దిష్టమైన మొత్తాలను కలిగినటువంటి వ్యాపారాలను మాత్రమే వ్యాపార పుస్తకాల్లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ద్రవ్య రూపంలో మదింపు చేయలేని వ్యవహారాలని పుస్తకాల్లో రాయరు. ఉదాహరణకి, అనుభవజ్ఞుడైనటువంటి ఒక జనరల్ మేనేజర్ పదవీ విరమణ చేశాడు అనుకోండి, అతని పదవీ విరమణ వల్ల సంస్థపై పడే ప్రభావాన్ని ద్రవ్య రూపంలో మదింపు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయాన్ని వ్యాపార పుస్తకాలు రికార్డ్ చేయడం అనేది సాధ్యపడదు. ఓకే స్టూడెంట్స్, రెండవది అయిపోయింది. మరి మూడవది చారిత్రక రికార్డు భావన, అంటే హిస్టారికల్ రికార్డ్ కాన్సెప్ట్. హిస్టారికల్ రికార్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, అకౌంటింగ్ వ్యవహారాలు అనేవి జరిగినవి మాత్రమే పుస్తకాల్లో రికార్డ్ చేస్తాం. వ్యవహారాలు జరగటానికి అవకాశం ఉన్నంత మాత్రాన వాటిని జరగకముందే రికార్డు చేయడం అనేది జరగదు. ఉదాహరణకి, అమ్మకం జరిగితేనే అమ్మినట్లుగా పుస్తకాల్లో రికార్డ్ చేస్తాం. కొనుగోలు చేసినప్పుడే కొన్నట్లుగా పుస్తకాలు రాయటం జరుగుతుంది. వస్తువు డబ్బులు వచ్చినప్పుడే వచ్చినట్టుగా రాయటం జరుగుతుంది. అమ్మకం జరగవచ్చును అనే భావనతో ముందుగానే అమ్మినట్లుగా రికార్డ్ చేయలేము. కానీ కొన్ని విషయాల్లో అంచనా అవసరం అవుతుంది. అంటే ఉదాహరణకు, యంత్రాలపై తరుగుదల ఏర్పాటు చేస్తాం, అది అటువంటి సందర్భాల్లో అంచనా ప్రకారం వ్యవహారం రికార్డ్ చేస్తాం. అంటే తరుగుదల అనేది, తరుగుదల సంవత్సరానికి ఎంత అవుతుందని ముందుగా అంచనా వేసి తరుగుదల అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఫార్మస్టర్ కదా, డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి నాలుగవది వ్యయ భావన, కాస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్. వ్యయ భావన, కాస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్. మరి యథార్థంగా ఏ ధరకు వ్యవహారాలు జరుగుతాయో ఆ ధర ప్రకారమే అకౌంటింగ్లో పుస్తకాల్లో రికార్డ్ చేయాలి. మరి ఉదాహరణకి, ఒక సంస్థ తన భవనాన్ని 90,000 రూపాయలు కొనుగోలు చేసింది అనుకోండి, దాన్ని మార్కెట్ ధర 150,000 ఉండొచ్చు. మరి భవనం కొనుగోలు 90,000 రూపాయలు మాత్రమే రికార్డ్ చేయాలి. ఎందుకంటే అమ్మకం ధరడు కొనుగోలు ధర మధ్య గల ఒప్పందం ప్రకారం భవనం విలువ 90,000 రూపాయలే. మరి దీనివల్ల సంస్థ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితి అనేది తెలుస్తుంది. ఎందుకంటే విలువ మార్కెట్లో ఎంత ఉన్నప్పటికీ వాస్తవంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ 90,000 రూపాయలకే, కాబట్టి 90,000 రూపాయలనే పుస్తకాల్లో నమోదు చేయాలి. ఖాతా పుస్తకాలలో యథార్థతను ప్రతిబింబింప చేయడానికి వ్యయభావన అనేది సౌకర్యాన్ని కలుగజేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, మరి నాలుగవది వ్యయభావన పూర్తయింది. మనం వ్యయభావన గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఐదవది ద్వంద్వ రూప భావన, డ్యూయల్ కాన్సెప్ట్, ఆర్ దీన్ని అకౌంటింగ్ ఈక్వేషన్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. డ్యూయల్ కాన్సెప్ట్ అని అంటారు, దీన్ని అకౌంటింగ్ ఈక్వేషన్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తారు. ఓకే స్టూడెంట్స్, మరి ఈ భావన అనేది జంటబద్ధ విధానానికి అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు. అయితే ఈ భావన ప్రకారం ప్రతి డెబిట్కు మరి సత్సంబంధమైన క్రెడిట్ ఉంటుంది. ప్రతి వ్యవహారంలో ప్రతి క్రెడిట్ విలువకు సమానమైన క్రెడిట్ విలువ ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ చెల్లించవలసిన అప్పులు దాని యొక్క ఆస్తులతో సమానంగా ఉంటాయి. మరి సంస్థ రుణాలను కూడా రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే యజమాని యొక్క మూలధనం అని, రెండవది ఇతరులకు చెల్లించవలసిన అప్పులు అని చెప్పేసి. మరి దీన్ని ఆస్తులు
अंटे आस्तुलु इज ईक्वल अप्पुलु प्लस मूलधनम अनि चेप्पेसि अंटारु मरि ई पद्धतिने अकौंटिंग ईक्वेशन अनि कूडा अंटारु ई पद्धति प्रकारं अप्पुल विलुव मेरके आस्तुलु उंडालनि चेप्पेसि अर्थमवुतुंदि ओके स्टूडेंट्स मरि आरवदि एंटंटे गतिशील संस्थ भावन దీన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే వ్యవహారాలని రికార్డు చేసేటప్పుడు సంస్థ బహుకాలం ఉంటుందనే భావనతో రికార్డ్ చేస్తారు. సంస్థలో జరిపిన వ్యవహారాలలో కొన్నిటి ప్రభావం ఉంటుంది, కొన్ని సంస్థల వరకు ఉంటుంది. కొన్నిటి ప్రభావం కొన్ని సంస్థల వరకు ఉంటుంది, మరికొన్ని వ్యవహారాల ప్రయోజనం ఆ సంస్థల వరకే పరిమితమై ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, అయితే సంస్థ కాలపరిమితి అనేది నిశ్చయంగా తెలిస్తే మరి ఆ మనుగడ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అకౌంటింగ్ రికార్డ్ అనేది రాయటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సంస్థ ఆస్తిపుల పట్టీలో ఆస్తి విలువను వసూలయ్యే విలువతో నిమిత్తం లేకుండా తగ్గింపు విలువతో మాత్రమే చూపించడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి వసూలు భావన నెక్స్ట్ది ఏడవది వసూలు భావన అంటే రియలైజేషన్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. మరి కేవలం వస్తువును కొనేటప్పుడు లేదా కొనేందుకు ఖర్చు పెట్టినంత మాత్రం సరిపోదు. మరి ఆ వస్తువు కానీ లేదా సేవలని నగదును కానీ చట్టబద్ధంగా అమ్మినప్పుడు మాత్రమే వాటిపై లాభం ఆర్జించినట్లుగా చూపించాలి. ఏ స్టూడెంట్స్, లాభం రాకుండానే వచ్చినట్టుగా చూపించకూడదు. ముగింపు లెక్కలు తయారు చేసే నాటికి వస్తువులకు మార్కెట్లో అధిక విలువ ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా ఆ అధిక ధరను లాభంగా పరిగణించకూడదు అనేది మరి వసూలు భావన తెలియచేస్తుంది. మరి ఎనిమిదవది ఏంటంటే సంచిత భావన అంటే అక్రూవల్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. మరి కొత్తగా యజమాని వ్యాపారంలోకి తెచ్చిన మూలధనం కానీ మరి లేదా అతని సొంత వాడకాలు కానీ లెక్కలోకి తీసుకోకుండా అతని యొక్క మూలధనం పెరిగిందనుకోండి సంస్థకు లాభం వచ్చిందని, మరి మూలధనం తగ్గిందనుకోండి సంస్థకు నష్టం వచ్చిందని దాని అర్థం. ఈ లాభ నష్టాలు అనేవి వ్యాపారంలో జరిగేటువంటి కార్యకలాపాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే అప్పుల విలువ కన్నా ఆస్తుల విలువ పెరిగినట్లయితే సంస్థకు లాభం వచ్చిందని చెప్పాలి. ఒకవేళ ఆస్తుల విలువ కన్నా అప్పుల విలువ పెరిగినట్లయితే సంస్థకు నష్టం వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి తొమ్మిదవది అకౌంటింగ్ కాల భావన అంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. ఇదేం తెలియజేస్తుందంటే మరి సంస్థ చేసే వ్యాపారం నిరంతరం కొనసాగుతుందని భావించినప్పటికీ దాని జీవితకాలాన్ని అకౌంటింగ్ కాలాలుగా విభజించడం జరుగుతుంది. ప్రతి అకౌంటింగ్ కాలంలో కూడా సంస్థ లాభ నష్టాలని ఆర్థిక స్థితిగతులను మదింపు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం అనేది అవసరం కూడా. సాధారణంగా వ్యాపార సంస్థలు తమ గణక కాలాన్ని ఒక సంవత్సరంగా నిశ్చయించుకోవడం జరుగుతుంది. అవసరమైన సందర్భాల్లో ఇంకా స్వల్పకాలానికి కూడా నిశ్చయించడం జరుగుతుంది. అంటే 6 మాసాలకు కానీ 3 మాసాలకు కానీ కూడా ఆర్థిక నివేదికలను తయారు చేయవచ్చు. మరి అకౌంటింగ్ కాలానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను మాత్రమే లెక్కలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలానికి సంబంధించిన సర్దుబాట్లను కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అకౌంటింగ్ కాలభావం తెలియజేస్తుంది. మరి పదవది ఏంటంటే జతపరచాలనే భావన మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. ఓకే స్టూడెంట్స్, సాధారణంగా ఒక సంవత్సర కాలంలో జరిగిన వ్యాపార వ్యవహారాల వల్ల ఏర్పడిన లాభం కానీ లేదా నష్టాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మరి వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉందనుకోండి మిగులు అంటే సర్ప్లస్ ఉంటుంది. మరి అందువల్ల అకౌంటింగ్ సంవత్సరానికి సంబంధించిన అన్ని ఆదాయాలని వ్యయాలని జతపరచాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక అకౌంటింగ్ సంవత్సరంలో పెట్టిన వ్యయాలకి మరి అదే సమయంలో ఆర్జించిన ఆదాయాలతో జతపరచాలని చెప్పేసి అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి అకౌంటింగ్ భావన గురించి తెలుసుకుందాము. ఇప్పుడు అకౌంటింగ్ సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. అకౌంటింగ్ సాంప్రదాయాల్లో మొట్టమొదటిది అనురూప్యము, రెండవది వెల్లడి చేయటము, మూడవది మితత్వము, నాలుగవది సంబంధము, ఐదవది అభిలషణీయత. ఓకే స్టూడెంట్స్, ఈ 5 అంశాల గురించి మనం ఒక్కొక్కటి మళ్ళీ మనం పరిశీలిద్దాము. ఫస్ట్ది అనురూప్యము. దీన్ని కన్సిస్టెన్సీ మరి కన్వెన్షన్ అంటాం. కన్సిస్టెన్సీ కన్వెన్షన్. మరి ఈ సాంప్రదాయం చాలా ముఖ్యమైనది. అంటే ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు పాటించే ఆచారాలు ప్రతి సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పేసి మరి ఈ యొక్క సాంప్రదాయం తెలియజేస్తుంది. ఉదాహరణకు ఆస్తులపై ఏర్పాటు చేసే తరుగుదల పద్ధతి ఉందనుకోండి, ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉండాలి. అంటే మార్పు ఏదైనా అవసరం ఉన్నట్లయితే మార్పు దాని ఫలితం స్పష్టంగా ఉదహరించాలి. వేరువేరు సంవత్సరాల్లో వేరువేరు పద్ధతులను ఉపయోగిస్తే అనురూప్యత అనేది దెబ్బతింటుంది. ప్రస్తుతం ఒకే పద్ధతి ప్రకారం తరుగుదలని ఏర్పాటు చేయాలనేది మరి ఉదాహరణగా చెప్పచ్చు. ఇది అనురూప్యాన్ని అనేటువంటి సాంప్రదాయం తెలియజేస్తుంది. మరి రెండవది వెల్లడి చేయటం అంటే ఫుల్ డిస్క్లోజర్ మరి కన్వెన్షన్.
అంటే ముగింపు లెక్కలను తయారు చేసేటప్పుడు ప్రాముఖ్యం గల అన్ని వ్యవహారాలని స్పష్టంగా బహిర్గతం చేయాలి. ఏ ఖర్చు కాకచ్చు విడివిడిగా చూపాలి. మరి వ్యాపార ఫలితాల మీద ప్రభావం చూపే వ్యవహారాలను ఆర్థిక నివేదికల్లో చూపాలి. ఇది డిస్క్లోజర్ కన్వెన్షన్ అనేటువంటిది తెలియచేస్తుంది, అంటే వెల్లడి చేయడం అనేటువంటి సాంప్రదాయాన్ని తెలియచేస్తుంది. మూడవది మితతత్వం, అంటే కన్జర్వేషన్ కన్వెన్షన్ అంటాం దీన్ని. మరి ఆర్థిక నివేదికల్లో మరి చూపబడేటువంటి అన్ని ఆస్తులు అప్పులు వాటి యొక్క నిజ విలువల ప్రకారం చూపాలి, అంటే అసలైన విలువ కంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ చూపరాదు. కాబట్టి రహస్య రీతులను నిర్వహించడం కూడా చేయరాదు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి మితతత్వం అనే సాంప్రదాయం ఏంటి అంటే యథార్థ విలువలను మాత్రమే చూపించాలని చెప్పి తెలియజేస్తుంది. నాలుగవది సంబంధం, అంటే రిలవెన్స్. మరి ఏ ధ్యేయ సాధనకి వ్యాపారం ప్రారంభించడం జరిగిందో ఆ ధ్యేయ సాధనకే మరి తగిన సమాచారం అకౌంటింగ్ సమకూర్చాలనేది ఈ భావన తెలియజేస్తుంది, ఈ సాంప్రదాయం తెలియజేస్తుంది. ఉదాహరణకు సంస్థలో మొత్తం చెల్లించిన వేతనాలు ఎంతో తెలుసుకోవాలంటే అకౌంటింగ్ ఈ సమాచారాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఐదవది అభిలషణీయత, అంటే ఫీజిబిలిటీ. అంటే ఏంటంటే గణక సమాచారాన్ని విశ్లేషించేయడానికి అయ్యే వ్యయం దానివల్ల పొందే లాభంతో పోల్చి చూడాలని ఈ సాంప్రదాయం అనేది తెలియజేస్తుంది. అంటే ఎప్పుడూ వ్యయం రాబడి కంటే తక్కువగా ఉండాలని అర్థం అని చెప్పి తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం మరి అకౌంటింగ్ మరి అకౌంటింగ్ భావనలు అకౌంటింగ్ సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వివిధ గణక పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ స్టూడెంట్స్, గణక శాస్త్ర పద్ధతులు స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే జంట పద్ధతి విధానం, రెండవది ఒంటి పద్ధతి విధానం. మరి జంట పద్ధతి విధానం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక స్టూడెంట్స్, ప్రతి వ్యవహారంలో మరి ఇచ్చే అంశము, రెండు పుచ్చుకునే అంశము, ఒకటి ఇచ్చే అంశము, రెండు పుచ్చుకునే అంశము అనే రెండు అంశాలు ఉంటాయి. ఉదాహరణకు నీకు నగదు వచ్చిన నగదు అనేది పుచ్చుకునే అంశము, దానిని ఇచ్చే వ్యక్తి ఇచ్చే అంశము అవుతాడు. అంటే ప్రతి వ్యవహారము ఒకే సమయంలో రెండు అంశాలను వ్యతిరేక దిశల్లో మార్పు తెస్తుంది. అంటే ఒక ఖాతా ఫలితాన్ని, ఒక ఖాతా అనేది ఫలితాన్ని పుచ్చుకుంటుంది, మరో ఖాతా ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యవహారానికి ఉన్నటువంటి రెండు అంశాలని ఒకేసారి నమోదు చేసే పద్ధతినే జంట పద్ధతి విధానం అని చెప్పేసి అంటారు. విధంగా ఒక వ్యవహారానికి గల రెండు అంశాలని ఒకేసారి నమోదు చేసే పద్ధతిని జంట పద్ధతి విధానం అని చెప్పేసి అంటారు. ఈ విధంగా రెండు అంశాలను నమోదు చేయడం వలన మరి ఈ పద్ధతికి కొన్ని లాభాలు ఉంటాయి. మరి ఏంటంటే ఆ లాభాలు, పుస్తకాల్లో ఖచ్చితత్వాన్ని పరిశీలించవచ్చు. రెండవది ముగింపు లెక్కలను తేలిగ్గా తయారు చేయవచ్చు. పుస్తకాల్లో ఖచ్చితత్వాన్ని పరిశీలించవచ్చు. రెండవది ముగింపు లెక్కలను తేలిగ్గా తయారు చేయవచ్చు. మూడవది ప్రతి వ్యవహారం మీద తనిఖీ ఉండటం వలన మరి దగా మోసం చేయట కష్టసాధ్యం అవుతుందని చెప్పవచ్చు. ఏ స్టూడెంట్స్, రెండవది ఒంటి పద్ధతి విధానం. మరి నిజంగా ఈ పద్ధతి ఒక గణక శాస్త్ర పద్ధతి కాదు. ఈ పద్ధతిలో కొన్ని వ్యవహారాలలో రెండు అంశాలు నమోదు చేస్తే కొన్నింట్లో ఒక అంశాన్ని మాత్రమే రికార్డ్ చేయటం, కొన్నింటిని అసలు రికార్డ్ చేయటం చేయదు. అంటే ఏంటంటే ఇక్కడ పద్దురహిత లేదా ఒంటి పద్దు లేదా జంట పద్దు సమ్మేళనమే ఒంటి పద్దు విధానం అని చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలకి ఒక భాగం రాయటం జరుగుతుంది, మరి ఇంకో కొన్ని వాటికి రెండు అంశాలు రాయటం జరుగుతుంది, కొన్నింటికి అసలు పద్దు రాయటమే ఉండదు. మరి దాన్ని మనం ఒంటి పద్దు అని చెప్పేసి అంటాం. ఈ పద్ధతిలో పుస్తకాలు అన్నీ కూడా అసంపూర్ణంగా ఉంటాయి, క్రమరహితంగా ఉంటాయి అని చెప్పచ్చు. కాబట్టి అసంపూర్ణంగా క్రమరహితంగా రికార్డ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ముగింపు లెక్కలను ఈ పద్ధతిలో తయారు చేయడం చాలా కష్టం అని కూడా చెప్పచ్చు. మరి ఈ పద్ధతిని ఏమంటారంటే అసంపూర్ణ రికార్డుల నుంచి లెక్కలు తయారు చేయడం అని చెప్పేసి అంటారు. అంటే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని చెప్పేసి అంటారు. మరి జంట పద్ధతి విధానం కానీ ఏ తరహా పద్ధతి అయినా సరే ఒంటి పద్ధతి విధానం అని కూడా అనొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో జంట పద్ధతి విధానంలో పుస్తకాలు రాస్తున్నాం అనుకోండి, ఒంటి పద్ధతి విధానంలో లోపాలు ఉన్నప్పటికీ మరి చిన్న చిన్న వ్యాపార సంస్థలు దీన్నే ఉపయోగిస్తున్నాయని కూడా చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి అకౌంటింగ్ పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాము. మరి ఇప్పుడు అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, మరి అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటి అనే విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి, అంటే సంస్థ లాభంతో నడుస్తుందా లేక నష్టాలను భరిస్తుందా అనే విషయం తెలుసుకోవడానికి అకౌంటింగ్ అనేది సహాయపడుతుంది. రెండవది అన్ని వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఖాతా పుస్తకాల్లో రికార్డ్ చేయబడి ఉంటాయి.
అందువల్ల అవి చారిత్రక రికార్డులుగా మనకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అవసరమైనప్పుడు సమాచారం వెంటనే పొందటానికి కూడా అకౌంటింగ్ అనేది సహాయపడుతుంది. అకౌంటింగ్ రాయబడి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానిటప్పుడు ఆ సమాచారం మనం తీసి చూసుకోవడానికి వీలవుతుంది. మూడవది, సంస్థ యొక్క ప్రస్తుత తీరుని పూర్వస్థితితో పోల్చడానికి ఈ ఆర్థిక నివేదికలు సహాయపడటం జరుగుతుంది. గతంలో వచ్చిన లాభాలంత, గతంలో వచ్చిన ఖర్చులంత, గతంలో మనకి ఎంత ఎంత వ్యయాలైనవి, ఇప్పుడు ఎంత అయినాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. మరి అంతేకాకుండా ఇతర సంస్థల స్థితిగతులతో కూడా పోల్చడానికి సహాయపడుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి నాలుగవది, అమ్మకపు పన్ను, ఆదాయ పన్ను లెక్కించడానికి ఖాతా పుస్తకాలు సహాయపడతాయి. ఐదవది, మరి వ్యాపార సంస్థను మూసివేయదలుచుకున్నప్పుడు సంస్థ యొక్క విలువను లెక్కించుటకి ఖాతా పుస్తకాలు సహాయపడతాయి. ఓకే స్టూడెంట్స్, ఆరవది, సంస్థలోని లెక్కలు రాసే మరి పని వివిధ వ్యక్తుల మధ్య విభజించబడి ఉండటం వలన దగా కానీ మోసం చేయడానికి కానీ సాధ్యం కాదు. మరి నిశ్చిత కాల వ్యవధులతో ఖాతా పుస్తకాలను నిల్వలు తెలిసి పుస్తకాల ఖచ్చితత్వాన్ని కూడా నిర్ధారించవచ్చు. మరి ఏడవ ప్రయోజనం ఏంటంటే, మరి అకౌంటింగ్ మేనేజర్కు సహాయకారి. అందువల్ల ఇది మేనేజ్మెంట్కు నష్టాలు ఏమైనా సంభవిస్తే దానికి వచ్చుట రావడానికి కారణాలు ఏంటి, మరి అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలు నిర్ణయించడంలో కూడా ఈ యొక్క అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. ఎనిమిదవది ఏంటంటే, సంస్థ యొక్క అస్తిత్వాన్ని నిలపటానికి మరి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేయడానికి గణక సమాచారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇది అకౌంటింగ్ ఉన్నటువంటి వివిధ రకాల ప్రయోజనాలు. మరి అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటి అని అంటే, మరి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సమాచారాన్ని మనం అంకెల రూపంలో తెలియచేస్తారు. అంకెల స్వభావాన్ని బట్టి వాటిని నివేదించిన తీరును బట్టి మరి ఆ సమాచారం ఖచ్చితమైందనే భావన కలుగుతుంది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటి, ప్రత్యామ్నాయ పద్ధతులకు అవకాశం. రెండవది, వ్యక్తిగత అభిప్రాయాలకి అవకాశం. మూడవది, ద్రవ్య రూపంలో తెలియజేయడానికి వీలుగాని సమాచారం వదిలివేయటం జరుగుతుంది. నాలుగవది, గతిశీల సంస్థ విలువను మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఒక స్టూడెంట్స్, మరి ఈ పరిమితుల్ని ఒక్కొక్క పరిమితిని మనం పరిశీలిద్దాము. ఒకటి ఏంటంటే, ప్రత్యామ్నాయ పద్ధతులకు అవకాశం. సాధారణంగా వ్యవహారాలన్నీ కూడా మరి సాధారణంగా అంగీకరించినటువంటి గణక సూత్రాలకు అనుగుణంగానే రాయపడతాయి. కానీ కొన్ని అంశాలను ఒకటి కంటే ఎక్కువ సూత్రాలని అన్వయించడం చేయవచ్చు. ఉదాహరణకి ముగింపు సరుకు. ముగింపు సరుకుని ముందుగా వచ్చిన సరుకును ముందుగా జారీ చేయ పద్ధతి, చివరగా వచ్చిన సరుకును ముందుగా జారీ చేయ పద్ధతి, సాధారణ సగటు పద్ధతి, మరి ప్రామాణిక ధర పద్ధతి కానీ ఇలా ఏదో ఒక పద్ధతి ప్రకారం విలువ కట్టడం చేయవచ్చు. మరి ఈ వివిధ పద్ధతుల్లో ముగింపు సరుకును విలువ కట్టినప్పుడు దాని విలువ వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల సంస్థ నికర లాభం కూడా వేరువేరుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పద్ధతి ప్రకారం మరి ముగింపు సరుకును విలువ కట్టారో ఆ పద్ధతిని అనుసరించి లాభం అనేది కూడా మారుతూ ఉంటుంది. ప్రత్యామ్నాయ పద్ధతుల వల్ల నికర ఫలితాలు వేరువేరుగా ఉండి మరి సరిపోల్చడానికి వీల్లేనివిగా కూడా ఉంటాయి. మరి రెండవది ఏంటంటే, వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సమయాల్లో అంచనాల ప్రకారం ఖాతాలు రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక యంత్రం యొక్క అంచనా వేయబడిన జీవితకాలం మరి దాని రద్దు విలువ, అంటే యంత్రం మొత్తం పూర్తయిన తర్వాత, జీవితకాలం పూర్తయిన తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో దాని రద్దు విలువ అంటాం. మరి ఆ రద్దు విలువ, ఈ అంచనాలని ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకంగా అంచనా వేయటం చేయొచ్చు. ఒక్కడు ఒక్కో రకంగా అంచనా వేస్తారు. మరి వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అంచనా వేయడం అనేది చేయొచ్చు. అందువల్ల అంచనాలతో నిర్ధారించిన ఆదాయాన్ని ఉజ్జాయింపు అంకిగా మాత్రమే తీసుకోవాలి కానీ ఖచ్చితమైనదిగా భావించకూడదు. ఇది మరి అకౌంటింగ్ యొక్క రెండవ పరిమితిగా చెప్పొచ్చు. మూడవది ఏంటంటే, ద్రవ్య రూపంలో తెలియచేయడానికి వీలు లేని సమాచారం వదిలివేయటం జరుగుతుంది. డే స్టూడెంట్స్, మరి ఖాతా పుస్తకాల్లో ద్రవ్య రూపంలో తెలియచేయడానికి వీలైన వ్యవహారాలు మాత్రమే మనం నమోదు చేస్తాం. అంటే ద్రవ్య రూపంలో చెప్పడానికి వీలైన వ్యవహారాలను రికార్డ్ చేయడం అనేది జరగదు. ఉదాహరణకి సంస్థ పరిశోధన ప్రావీణ్యము, ఉద్యోగుల నైతిక శక్తి మొదలైన వాటిని మనం ద్రవ్య రూపంలో చెప్పడానికి వీలు కాదని మనం గమనించాలి. కాబట్టి ఏంటంటే, ఈ అంశాలు ఎంత ముఖ్యమైనవి అయినప్పటికీ కూడా వాటిని పుస్తకాల్లో నమోదు చేయడం అనేది జరగదు. అందువల్ల అకౌంటింగ్ సమాచారంతో పాటు సంస్థ అంతర్గత పరిస్థితులు కూడా మరి తెలియచేస్తేనే వాటి ఉపయోగించే వారికి ఎక్కువగా సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది మరి మూడవ పరిమితిగా చెప్పచ్చు. నాలుగవ పరిమితి ఏంటంటే, గతిశీల సంస్థ విలువను మాత్రమే తెలియచేస్తాయి. అంటే సంస్థ శాశ్వతంగా కొనసాగుతుందని భావించి ఖాతా పుస్తకాలను అసలు వ్యయం ప్రకారం రాయటం అనేది జరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా తయారు చేయబడినటువంటి పుస్తకాలు మరి గతిశీల విలువని మాత్రమే తెలియజేస్తాయి కానీ ప్రస్తుత విలువను తెలియచేయవు అనగా వెంటనే అమ్మితే ఎంత వస్తుందన్న విషయం వెంటనే తెలియదు ఓకే స్టూడెంట్స్ మరి ఇప్పటి వరకు మనం మరి అకౌంటింగ్ సంబంధించిన పరిమితులు కూడా మనం తెలుసుకున్నాం ఓకే స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో అకౌంటింగ్ అంటే ఏంటి అకౌంటింగ్ చేయాలి అకౌంటింగ్ ప్రయోజనాలు అకౌంటింగ్ పరిమితులు మరి అకౌంటింగ్ భావనలు అకౌంటింగ్ సాంప్రదాయాలు మరి అనే అంశాలను మనం ఈరోజు చర్చించుకున్నాము మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్